ముందుగా ఆర్పి పట్నాయక్ గారికి నమస్కారం మీరు ఈ మధ్య పరుచూరి మల్లిక్ సంధించిన ఒక యాభై ఏడు క్వశ్చన్స్ రామ్ గోపాల వర్మ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరుచూరి మల్లిక్ గారిని మీకు క్వశ్చన్స్ ఉన్నవన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టి మెడికల్ సొసైటీకి కానీ డాక్టర్స్కి కానీ వాళ్ళని అడిగితే కనుక వాళ్ళకి అది వాళ్ళు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దట్ కుడ్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పి ఆర్జీ గారు అంటాం దానికి తగ్గట్టుగా పరచూరి మల్లిక్ గారు ఆ క్వశ్చన్స్ అన్నీ రాయడం ఆ క్వశ్చన్స్ నాకు ఆర్పి పట్నాయక్ గారు షేర్ చేసి దీనికి మీరు ఆన్సర్స్ ఏమన్నా చెప్పగలరా అని అడగడం జరిగింది నేను ఒకసారి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను అని చెప్పి దాదాపుగా ఒక యాభై ఏడు క్వశ్చన్లు సంధించారు పరుచూరి మల్లిక్ గారు సో అవన్నీ వన్ బై వన్ నేను చూశాను ఒక డాక్యుమెంట్ ఫామ్లో యాన్సర్స్ వ్రాసాను అది మీకు షేర్ చేస్తాను అలాగే ఈ వీడియో ఫామ్లో చేస్తే కనుక క్వశ్చన్ అండ్ యాన్సర్స్ జనాలకి ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా పరుచూరి మల్లిక్ గారు మీ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్ మీరు అడిగిన క్వశ్చన్స్ ఎంత డెప్త్లో ఉన్నాయంటే కొన్ని కొన్ని చాలామందికి అసలు కనీసం అటువంటి టర్మ్స్ టెమినాలజీ ఉంటుందని కూడా తెలియకపోవచ్చు సో మీరు జర్నల్స్ అవుతున్నారు అలాగే వేరియస్ ఆర్టికల్స్ అవుతున్నారు నాలెడ్జ్ పెంపొందించుకుంటున్నారు అన్న విషయం నాకు అర్థమవుతుంది మీ క్వశ్చన్స్ని బట్టి సో వీటన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఐ విల్ డూ మై బెస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ మాస్క్స్ అనేవి కానీ శానిటైజేషన్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ కానీ పనిచేస్తాయా ఎలా పనిచేస్తాయి అనేది ఒక క్వశ్చన్ ఉంది దీనికి సంబంధించి పెద్దగా ఎలాబొరేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇట్ ఈస్ షోన్ రీసెర్చ్ జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే దాంట్లో ఒక ఆర్టికల్ కూడా ప్రచురింపబడడం జరిగింది జస్ట్ రీసెంట్గానే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఎఫికసీ ఆఫ్ మాస్క్స్ అని చెప్పి అట్లీస్ట్ ఇట్ కట్స్ డౌన్ ద రిస్క్ బై ఫిఫ్టీ పర్సెంట్ అండ్ టైమ్స్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఈ ట్రాన్స్మిషన్ రాకుండా కోవిడ్ అనేది ఆ ఆర్టికల్ నేను జత చేయడం జరిగింది డాక్యుమెంట్తో పాటు ఎవరన్నా చదవాలనుకుంటే కనుక ఆర్టికల్ చదివితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ లభిస్తుంది సో ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం ఏదన్నా మెడిసిన్ ఉందా అలోపతిలో ప్రీఎంటివ్గా ఇవ్వడానికి అంటే ఈ కోవిడ్ రాకముందే ఇది ఇస్తే గనక మనకి ఏదన్నా హెల్ప్ అవుతుందా అనేది అలోపతిలో అయితే గనక అటువంటి మెడికేషన్స్ ఏమీ లేవండి కోవిడ్ రాకముందే అది ప్రివెంట్ చేయడానికంటూ మెడికేషన్స్ ఏమీ లేవు అలోపతిలో కొంచెం న్యాచురోపతిలో కానీ హెర్బ్స్ కానీ చూసుకుంటే కనుక ఈ స్పైసెస్ ఇన్ జనరల్ మనకి ఇమ్యూన్ బూస్టర్స్ అవుతాయి ఆ స్పైసెస్ యూస్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది అది కూడా ఎక్కువ కాకుండా తగిన మోతాదులో వాడుకుంటే కనుక అందులో నేను ఎక్స్పర్ట్ కాదు దానికి మీరు డెఫినెట్గా ఒక ఆయుర్వేదం డాక్టర్నో లేకపోతే న్యాచురోపతి డాక్టర్నో చూసుకోవడం మంచిది కాకపోతే ఈ కోవిడ్ వస్తుంది రాగానే ఇనీషియల్గా ఫస్ట్ వన్ వీక్లో ట్రీట్మెంట్స్ ఏం చేయొచ్చు అని చెప్పి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా మనం రెమ్డెసివీర్ అనుకున్నాం కాకపోతే అది ఫస్ట్ వీక్లో ఇవ్వడానికి ఐవి కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కుదరదు సో అలాగే సెకండ్ వీక్లో రెమ్డెసివిర్ ఇస్తే ఉపయోగం అంత గొప్పగా ఉండదు ఈ విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మోల్ను పెరినవేర్ అని చెప్పి ఒక కొత్త మెడికేషన్ని స్టడీ చేస్తున్నారు యాక్చువల్గా ఈ మెడికేషన్ ఒరిజినల్గా ఫ్లూ ట్రీట్ చేయడం కోసం అని చెప్పి క్రియేట్ చేశారు దాదాపుగా ఒక నైన్ మంత్స్గా దీని మీద రీసెర్చ్ జరుగుతుంది ఇప్పటిదాకా చూసిన రీసెర్చ్లో ఈ మోల్ని పెరవేర్ అనే మెడికేషన్కి యాంటీవైరల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అది కోవిడ్ మీద కూడా పనిచేస్తుంది ఈ కోవిడ్ వైరల్ లోడ్ తగ్గిస్తుంది అని చెప్పి ప్రిలిమినరీ డేటా ఉంది ఇంకా ఫేజ్ త్రీ ట్రయల్స్ పూర్తి కాలేదు కాకపోతే ఇదేదో ప్రామిసింగ్గా ఉంది మెడికేషన్ అన్నట్టుగా ఉంది అమెరికా వాళ్ళు కూడా ఈ మందుని చాలా పెద్ద ఎత్తున కొందాము అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు ఎప్పుడు ఈ ఫేజ్ త్రీ ట్రయల్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా యూజ్ ఉంది అనేది ప్రూవ్ అయితే కనుక అలాగే మన దేశంలో నాట్కో ఫార్మా వాళ్ళు కూడా ఈ మందుని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మన ఇండియాకి తీసుకొద్దామని చెప్పి కూడా చూస్తున్నారు సో ఈ మెడికేషన్ కొంచెం ప్రామిసింగ్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది కాకపోతే వీ డూ నాట్ హ్యావ్ ఫుల్ డేటా హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ అవైలబుల్ సోన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఒక మంచి విషయం ఏంటంటే ఈ మెడికేషన్కి సంబంధించి ఇది నోటి ద్వారా తీసుకోవచ్చు ఓరలీ అలాగే కాస్ట్ కూడా థర్టీ రూపీస్ పర్ ట్యాబ్లెట్ అన్నట్టుగా నాట్కో ఫార్మా వాళ్ళు చెప్తున్నారు అలా అనుకుంటే మనకి ఖర్చు పెద్దగా అవ్వదు ఒక రెండు మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఐదు రోజులకి సంబంధించిన మెడికేషన్ మన దగ్గర వచ్చేస్తుంది కాబట్టి బహుశా ఈ బ్లాక్ మార్కెట్లు రేట్లు బాగా పెంచేయడాలు ఇలాంటివన్నీ జరగకుండా ఉంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను మూడో క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ ప్రిస్క్రిప్షన్ ఫర్ హోమ్ ఐసోలేటెడ్ పేషెంట్స్ అన్నారు అంటే ఇదంతా కూడా ఒక ఏజ్ని బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనం చూసుకుంటే కనుక మోస్ట్ యంగ్ పీపుల్ దే రికవర్ ఈవెన్ little middle age and old people who do not really have any severe diseases who do not have diabetes hypertension kidney disease congestive heart failure even the leani do. most of them recover 80 to 85 percent will only have mild disease smell the second week కల్లా తగ్గిపోతాయి ఇంకొక టెన్ పర్సెంట్ పీపుల్కి మోడరేట్ డిసీజ్ అంటాం అది ఏంటంటే కొంచెం జ్వరాలు పెరిగినాయి దగ్గు కూడా పెరిగింది ఆయాసం మొదలైనట్టుందే కొంచెం ఆక్సిజన్ లెవెల్ స్లైట్గా తగ్గినాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా కానీ నైంటీ పైనే ఉన్నాయి ఇలాంటి కేటగిరీ వీళ్ళకి ఏం చేయాలంటే కనుక ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు స్టెరాయిడ్ సిక్స్ మిల్లీగ్రామ్స్ ఫర్ టెన్ డేస్ యూజ్ చేసుకుంటే కనుక ఆ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఉంటుంది చూసారా అది తగ్గించుకుని ఈ సైటోకైన్ స్టామ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు కాకపోతే స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడకూడదు జాగ్రత్తగా వాడాలి ఎక్కువ రోజులు వాడకూడదు ఎక్కువ డోసు వాడకూడదు ఇది చూసుకుంటే కనుక ఈ టెన్ పర్సెంట్ కూడా ఇంప్రూవ్ అవుతారు ఇంట్లోనే అంటే దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కెన్ బీ టేకన్ కేర్ ఆఫ్ ఎట్ హోమ్ అలాగే స్టెరాయిడ్స్ ఫస్ట్ వీక్లో వాడడం మంచిది కాదు సెకండ్ వీక్లో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు అటువంటి దాఖలాలు ఏమన్నా ఉంటే అంటే ఒక సిఆర్పి గ్రేటర్ దాన్ ట్వంటీ ఉన్నా లేకపోతే ఆయాసం మొదలైన ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి అవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక హోమ్ ఐసోలేషన్ తోటి ఈజీగా ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రం ఏం చేసినా ఎలా చేసినా దే కంటిన్యూ టు గెట్ వర్డ్స్ ది కంటిన్యూ టు గెట్ వర్డ్స్ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఆక్సిజన్ సాచురేషన్ నైంటీ కన్నా కిందకి పడిపోతాయి అలాగే దగ్గు ఆయాసం ఇవన్నీ బాగా పెరిగిపోతాయి సో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా మెయిన్ స్టే స్టిరాయిడ్స్ మనకి ఒక ట్రయల్ జరిగింది యూకేలో స్టిరాయిడ్స్ మీద చాలా పెద్ద ట్రయల్ రికవరీ ట్రయల్ అని చెప్పి అందులో ఇన్ఫ్లమేషన్ బాగా ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్స్ కనుక ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మార్టాలిటీ ఈజ్ రిడ్యూస్డ్ బై సెవెంటీ సెవెన్ పర్సెంట్ అని చెప్పి తేలింది సో Steroids are the mainstay of treatment for COVID when the disease is severe. That is the most important thing. Now I like a question Are you following DGHS, IMA, ICMR, AIMS and WHO guidelines? Or are you following your own guidelines? If so, please detail and explain your guidelines. థింక్ ఈ క్వశ్చన్ ఇండియాలో ఉన్న డాక్టర్స్కి మీరు వేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది సో ఎవరికి వాళ్ళు ఇది సమాధానం చెప్పాల్సి ఉంటుంది నాకు సంబంధించినంత వరకు ఇందాక మీరు చూశారు కదా నేను ఇచ్చిన లైన్ మైల్డ్ డిసీజ్ మోడరేట్ డిసీజ్ సివియర్ డిసీజ్ ఎప్పుడు స్టెరాయిడ్ స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టెరాయిడ్ స్టార్ట్ చేయకూడదు ఎప్పుడు రెమ్డెసివీర్ ఇవ్వచ్చు ఎప్పుడు ఇవ్వకూడదు ఇదంతా కూడా ఆ గైడ్ లైన్ ప్రకారం వెళ్ళిపోతున్నాను నేను మాకు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది సిడీసీ నుండి కానీ మా లోకల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుండి కానీ ఇండియాలో సెకండ్ వేవ్లో కొంచెం కన్ఫ్యూజన్ నెలకొన్న విషయం వాస్తవం అనవసరంగా ఐవర్మెక్టిన్ డాక్సిసైక్లిన్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇటువంటి మందులన్నీ చాలా వాడడం జరిగింది అవన్నీ అవసరం లేదనేది నా రికమెండేషన్ you <laughs>